తెలుగు మీ కోసంకు స్వాగతం. ఇందులో ఛందస్సు గురించి తెలుసుకుందాం. పద్య లక్షణాలు తెలిపడి శాస్త్రమును ఛందోశాస్త్రము అని పిలుస్తారు. పద్యాలను వ్రాయడానికి ఉపయోగించే విధానాన్ని ఛందస్సు అంటారు. గురువు లఘువుల కలయికచే ఏర్పడేవి గణాలు. ఇటువంటి కొన్ని గణముల కలయిక వలన పద్యము ఏర్పడుతుంది. గురువుని చెప్పాలంటే ఇంగ్లీషు అక్షరమాలలోని యు అనే ఆకారాన్ని కలిగి ఉంటుంది అని మనం గుర్తుంచుకోవడానికి. అలాగే లఘువుని ఇంగ్లీష్ అక్షరమాలలో ఐ అనే గుర్తుతోను సూచిస్తారు. లఘువులు గుర్తించే విధానం ఏకమాత్రా కాలంలో ఉచ్చరించబడే దానిని లఘువు అని అంటారు. ఇక్కడ మాత్ర అనగా చిటిక వేయునంత కాలము. లఘువులు ఇలా గుర్తించవచ్చు. హ్రస్వాచ్యులు అన్నీ లఘువులు. ఉదాహరణ అ ఇ ఉ ఏ ఓ. హ్రస్వాచ్యులతో కూడిన హల్లులు లఘువులు. ఉదాహరణ క చి టు తే ప. హ్రస్వమైన సంయుక్తాక్షరములు లఘువులు. ఉదాహరణ స్వ క్ష్మి త్రి త. హ్రస్వమైన ద్విత్వాక్షరాలు లఘువులు. ఉదా గ మ క. వట్టసుడి గల హ్రస్వాక్షరములు లఘువులు. సృ తృ కృ. ఇలా ఇవన్నీ లఘువులుగా మనం చెప్పవచ్చు. గురువులు ద్విమాత్రా కాలంలో ఉచ్చరించబడే దానిని గురువు అని అంటారు. దీర్ఘాలన్నీ గురువులే. ఉదాహరణ ఆ ఈ ఊ ఏ ఓ ఐ. దీర్ఘాచ్యులతో కూడిన హల్లులన్నీ గురువులు. ఉదాహరణ కా తే చీ. విసర్గతో కూడిన అక్షరములు గురువులు. తహ దుహు అహ. సున్నా కూడిన అక్షరాలు అన్నీ గురువులు. ఉదాహరణ అం కం యం రం. సంయుక్తాక్షరం ముందు ఉన్నవన్నీ గురువులు. ఉదాహరణ లక్ష్మి అనే పదంలో లానే అక్షరం గురువు. పద్మ అనే పదంలో పా అనే అక్షరం గురువు. అలాగే ద్విత్వాక్షరమునకు ముందున్నవన్నీ గురువులు. ఉదాహరణ తీసుకుంటే అమ్మ అనే పదంలో ద్విత్వాక్షరం మా, దానికి ముందున్న అక్షరం ఆ. కావున ఇందులో ఆ అనే అక్షరం గురువు. అలాగే అక్క అనే పదంలో ఆ అనే అక్షరం గురువు. పువ్వు అనే పదంలో పు అనే అక్షరం గురువు. పొల్లు హల్లుతో కూడిన వర్ణములు గురువులు. పొల్లు హల్లుతో కూడిన వర్ణములు గురువులుగా మనం నిర్ణయించవచ్చు. గణములు రెండు రకాలు. ఇందులో ఒకటవది విసర్గ గణములు, రెండవది ఉపగణములు. మొదటిదైన విసర్గ గణములు తీసుకుంటే ల ల. ఈ రెండు అక్షరాలకు రెండు లఘువులే వస్తాయి కదా. ల ల ఇవి రెండు కూడా అల్ప అక్షరాలు, రెండు లఘువులే. మరికొన్ని ఉదాహరణలు తీసుకుంటే రమ క్రమ సమ ధన. ఇవన్నీ ల ల ఘనములు. ఇవన్నీ కూడా లల ఘనములు. లగ అంటే లఘువు గురువు. లల అంటే లఘువు లఘువు. లగ అంటే లఘువు గురువు. ఉదాహరణ రమా ర లఘువు మా గురువు. గల అంటే గురువు లఘువు. ఉదాహరణ తీసుకుంటే అన్న అమ్మ కృష్ణ. తర్వాత గగ గగ అనగా గురువు గురువు. ఉదాహరణ రం రం సంతాన్. ఇవి రెండు అక్షరములతో కూడినవి. మూడు అక్షరాల గణాలు.
ఆది గురువు భగణము, మధ్య గురువు జగణము, అంత్య గురువు సగణము, సర్వ లఘువులు నగణము, ఆది లఘువు యగణము, మధ్య లఘువు రగణము, అంత్య లఘువు తగణము, సర్వ గురువులు మగణము. గురువు లఘువులను తేలికగా గుర్తించుటకు ఒక పద్ధతి. యమతారాజ భాన సలగం. ఇందులో మనకు యగణం కావాలంటే మొదటి మూడు అక్షరాలైన య, మా, తా ఆ అక్షరాల కిందన్న లఘువు, గురువు, గురువు తీసుకుంటే యగణం వచ్చేస్తుంది. మగణం కావాలంటే మా, తా, రా కింద వాటి కింద గురువు, గురువు, గురువు మగణం వచ్చేస్తుంది. తగణం కావాలంటే తా, రా, జ ఇలా గురువు, గురువు, లఘువు ఇలా ప్రతి గణాన్ని మనం తీసుకొని సులభంగా గురువు లఘువులను గుర్తించవచ్చు. రెండవది ఉపగణములు. ఇందులో సూర్యగణములు అలాగే ఇంద్రగణములు ఉంటాయి. ఇక్కడ సూర్యగణములు నగణం అంటే లఘువు, లఘువు, లఘువు మూడు లఘువులు. హగనం దీనికి మరో పేరు గల, గలం. గురువు లఘువు. ఇంద్రగణములు నగము మూడు లఘువులు గురువు. సలము లఘువు, లఘువు, గురువు, లఘువు. అలాగే నలము నాలుగు లఘువులు. భగణము గురువు, లఘువు, లఘువు. రగణము గురువు, లఘువు, గురువు. అలాగే చివరిది తగణము గురువు, గురువు, లఘువు. ఇవి ఇంద్రగణములు నగ, సల, నల, భ, ర, త. వృత్తపద్యములు. ఇందులో మొదటిది ఉత్పలమాల. గణములు భ, ర, న, భ, భ, ర, వ. ఇందులో యతిస్థానం పదావాక్షరం. ప్రతి పాదంలో అక్షరాల సంఖ్య 20. చంపకమాల రెండవది. ఇందులోని గణములు న, జ, భ, జ, 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 ర. ఇందులోని యతిస్థానం 11వ అక్షరం. ప్రతిపాదంలోని అక్షరాల సంఖ్య 21. మూడవది శార్దూలము. ఇందులోని గణములు మ, స, జ, స, త, త, గ. యతిస్థానం 13వ అక్షరం. అలాగే పద్యపాదంలోని అక్షరాల సంఖ్య 19. నాలుగవది మత్తేభము. గణములు స, భ, ర, న, మ, య, వ. యతిస్థానం 14వ అక్షరం. ప్రతిపాదంలో 20 అక్షరాలు ఉంటాయి. తర్వాత మతకోకిల. ఇందులోని గణములు ర, స, జ, జ, భ, ర. యతిస్థానం 11. ఇందులోని అక్షరాల సంఖ్య 18. 6. తరళము. స, భ, ర, స, జ, జ, గ. యతిస్థానం 12వ అక్షరం. మొత్తం పాదంలోని అక్షరాలు 19. 7వది పంచారామము. జ, ర, జ, ర, జ, గ. గణాలు యతిస్థానం 10వ అక్షరం. పాదంలో ఉన్న అక్షరాలు 16. 8వది మాలిని. నన, మ, య, య ఇవి గణాలు. 9వ అక్షరం యతిస్థానం. ప్రతిపాదంలో గల అక్షరాలు 15. 9వది మానిని. భ, 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 భగ ఇవి మానినిలోని గణాలు. ఇందులో యతిస్థానం 13వ అక్షరం. ప్రతిపాదంలో గల అక్షరాలు 22. 10వది శ్రగ్ధర. శ్రగ్ధర ఇందులోని గణాలు మర,
ధన య య య. పదకొండవది మహాశ్రగ్ధర, ఇందులోని గణాలు స త త న స ర ర గ. ఇందులో గల ఈ పాదంలో గల అక్షరాలు 22. పన్నెండవది కవిరాజ విరాజితము, కవిరాజ విరాజితము, ఇందులో గల గణాలు నజ జజ జజ జవ. యతిస్థానం 12వ అక్షరం. ఇందులో గల ప్రతిపాదంలో గల అక్షరాలు 23.